నీకు అంత చేదగంతనం, నీకు అంత అంత అండతనం అన్నది తెలుస్తలేదు నాకు. నీకు ఎత్తనాడు పనులు తెలుస్తలేదు, నీకు గేటెట్ల పనులు తెలుస్తలేదు నాకు. ఎవరు మోడీని కలిసి వచ్చారు? ఎవరు అదనం కలిసి వచ్చారు? రాయించుకోరు కదా ఇవాళ, ఇవాళ వాళ్ళ స్టోరీ చేయించుకోరు కదా. స్టోరీ చూడలే మీరు? మోడీ చెప్పిండు మాకు, ఉన్నది ముగ్గురు అక్కడ. అందులో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు చెప్పినారు, మరి స్టోరీ పెట్టాను. ఈ శక్తివంతం ఉపయోగించు, కేసీఆర్ కథం చేయి, నేను ఏదైనా ఇస్తా అని చెప్పి చెప్పిండని చెప్పి, నా సేవలో చెప్పిండు ఆయన అని చెప్పి, ఆయన ఈయన సేవలో చెప్పిండని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళే కదా ఎవరుంటారు. అందుకే నేను ఏమంటాను, మీ దాంట్లో ఒకరు సింగిల్ అని చెప్తున్నా కదా, వాళ్ళిద్దరేనో వీలేను మాట్లాడిన ఆయన. ఎందుకంటే గతంలో వీలు కదా అన్నది, 20 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని ఎవరు, మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారని ఒకడు, ఏమి దానికి పనికిరాడని ఒకడు, ఏదో ఏదో గంగతిరేదా చేసుకుని వచ్చిందని ఒకడు, వీలు కదా మాట్లాడుకోండి, మేము కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరు ఎవరు. ఈయన చెవులు చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఈయన వదిలేదు. అవతల బండి సంజయ్ కూడా చెప్పాడు, ఇద్దరు ఓపెన్ మాట్లాడుతున్నది కదా. అందులో మీకు అర్థం కాని విషయం ఏముంది ఇంకా? ఇప్పుడు వాళ్ళు నీకే వచ్చింది కదా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండే కదా బాబు, ఆపొస్తలేదా? అయిపోయింది కదా, నువ్వు నేను వస్తానని కదా అనిపించింది. ఇప్పుడు అన్నీ కదా పక్కనే కదా ఆపు. అప్పుడు ఆయన పాటలు ఉంటాడు, ఇప్పుడు ఆయన పాటలు ఉంటాడట. ఎప్పుడు ఏ పాటలు ఉంటాడో తెలియని వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఇంకా జ్యోతిష్యాలు చెప్తే వీటి ఏం జ్యోతిష్యాలు ఉంటారు. చూస్తుంది అందుకని ఆయన మళ్ళీ కూడా ఇంకా దేంట్లో రెడీ చేస్తున్నాడు అని దేంట్లో పోతున్నాడు. మీరేం మారిపోయిన అంటే వస్తలే నేను. లేదు ఇప్పుడే మేమేమి లేదు, సమయం ఉంది, మేము అట్లా తొందరపడదలుచుకోలే. నేను చేసే పని కూడా లేదనుకుంటున్నా, ప్రజల్లో చైతన్యం బాగుంది మన దగ్గర. కానీ ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మాట్లాడండి అని చెప్పి అడుగుతున్నారు. అది వాస్తవం, మా దగ్గర వస్తున్నాయి కంప్లైంట్. మా దగ్గరికి ఎందుకు, మీ దగ్గర కూడా వస్తున్నట్టు తెలిసింది నాకు, మిమ్మల్ని కూడా అడుగుతున్నట్టు. ఎవరిని ప్రెస్ మాట్లాడేటప్పుడు మీరు అడగండి, మీరు కూడా ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి అంటున్నట్టు మాకు కూడా సమాచారం ఇస్తారు ప్రజలు. సరే అన్న, నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది కదా. గతంలో వచ్చిన చరిత్రలు ఉన్నాయి కదా, అనుకుంటు కానీ ఓకే. ఇప్పుడే మీరు విన్నారు, ఇప్పుడే మీరు విన్నారు, మీకు అందుకే చూపించిన ఆయన కోమటి రెడ్డి అని గుర్తుపెట్టారు కదా మీరు. ఇంకా అయిపోయి మళ్ళా ఆయన ఏం చెప్పిండు, నవంబర్ నెల కూడా కట్టొద్దు అని చెప్పిండు ఆయన. డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది, ఆయన చెప్పిండు, వాళ్ళ బాస్ కూడా చెప్పిండు. అయ్యా ఎన్నికలు వస్తే అని చెప్పాను, వస్తే నేను మరి వస్తే ప్రజలు అప్పుడే సిద్ధమవుతున్నాడు అని చెప్పిండు అంతే. అది ఇప్పుడు మళ్ళీ వచ్చినా మేము గెలుస్తాం అని అంటాం డిఫరెంట్గా. ఇంకా మీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్లో మేము గెలుస్తామని చెప్తున్నాం.
దానికి మేము ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పలేము నేను. మేము ప్రభుత్వాన్ని చేస్తామని అన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం. అయిపోయింది ఎందుకంటే అది చెడగలుగుతాం.